निधि शिवालया ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. ఆరూరా చాగేస. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఇప్పటి వరకు తిరువారూరు క్షేత్రంలో పరమాత్మ పరమ కరుణతో అనుగ్రహించిన విధానాన్ని అనేకం దర్శించాం. ఈ ఆలయంలో ప్రతి చిన్న విషయం ఒక విశేషం. ఇన్నిసార్లు విశేషమైందని చెబుతుంటే చూసేవారికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఏ ఆలయానికి ఆ ఆలయమే ఒక ప్రత్యేకమైనది. కానీ ఈ ఆలయంలో చాగేశుడు ప్రతి చిన్న విషయాన్ని విశేషంగా అనుగ్రహించారు. ఆ అనుగ్రహ విశేషాన్ని ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా తనివి తీరదు. నేను దర్శించుకున్న ఈ విశేషాలన్నింటినీ మీకు తెలియచెప్పాలనే ఆతృతతో ఉచ్చారణ దోషం ఉంటుంది, కానీ సమాచారం మాత్రం అన్ని ఆధారాలతో వివరంగా మీకు అందిస్తున్నాను. ప్రపంచంలోనే మరొక విచిత్రమైన విశేషం ఈ ఆలయంలో జరిగింది. సంవత్సరానికి 365 రోజులు, 365 రోజులకు 365 దివ్యలీలలను చాగేశుడు మనకు అనుగ్రహించారు. ఈ 365 దివ్యలీలలను మరొకసారి చాగేశుని అనుగ్రహంతో వివరించుకుందాం. ఇప్పుడు తిరువారూరు చాగేశుని 365 దివ్యలీలలలో 295-296లలో మృణ్మయమూర్తిని మాట్లాడేలా చేసిన ఉదంతాన్ని వివరించుకుందాం. పూర్వం ఒకనొకప్పుడు దట్టమైన అర్జున వృక్షాలతో నిండిన చిట్టడివిలో ఒక కోయిగూడెం ఉండేది. ఆ గుడెంలో గుణకండన్ అని పేరు గల ఒక కోయవాడు జీవిస్తూ ఉండేవాడు. గుణకండన్ తన బాల్యం నుండి ఆ కోయిగూడెం ప్రక్కన ఉన్న బాట నుండి యాత్రికులు తిరువారూరు క్షేత్రానికి నడిచి వెళ్ళడం చూస్తుండేవారు. ఆ విధంగా చిన్న వయసు నుండి తిరువారూరు క్షేత్ర దర్శనానికై వెళ్ళే భక్తులను, దర్శనం చేసుకుని తిరిగి వచ్చే భక్తులను చూసి చూసి గుణకండన్ మనసు స్వచ్ఛతను పొందింది. కేవలం ఆ భక్తుల దర్శనం మాత్రం చేత అతని మనసులోని మాలిన్యం తొలగి నిర్మలమైంది. తల్లిదండ్రులను, భార్యాపిల్లల్ని, బంధుగణాన్నంతటిని పిలిచి చాగేశుని వైభవం గురించి, దర్శనార్థం కోసం వెళ్లే భక్తుల గురించి ఎంతో గొప్పగా చెబుతుండేవాడు. అక్షరజ్ఞానం కూడా లేని కోయజాతిలో జన్మించిన పరమాత్మ పట్ల గల నిర్మలమైన ప్రీతి, భక్తుల మీద గల అమితమైన గౌరవం చేత అతడి నోటి వెంట వచ్చిన ప్రతి మాట వినేవారికి వీణులు విందుగా అనిపించేది. అందరూ ఎంతో శ్రద్ధగా అతడి మాటలను ఆలకించేవారు. ఒకసారి అదే విధంగా తన పిల్లలకు పరమాత్మ గురించి చెప్తుండగా అటుగా వెళుతున్న ఒక బ్రాహ్మణుడు ఆగి ప్రక్కగా నిలుచుని గుణకండన్ మాటలను ఆలకించసాగాడు. అతడిలో పరమాత్మ పట్ల గల శ్రద్ధాభక్తులను చూసి సంతోషించి అతడి కుడిచేబిలో మంత్రోపదేశం చేసి భగవద్భక్తిలో తరించి వర్ధిల్లమని ఆశీర్వదించి బ్రాహ్మణుడు తిరువారూరు బాట వెంట ముందుకు సాగిపోయాడు. ఉపదేశం పొందిన ఆ క్షణం నుండి గుణకండన్ కైలాసాధిపతి పరమశివుణ్ణి ధ్యానిస్తూ తిరువారూరు దివ్యక్షేత్రం చేరుకున్నాడు. చాగేశుణ్ణి దర్శించుకుని అక్కడి నుండి కొంత మట్టిని సేకరించి తన గుడానికి తిరిగి వచ్చాడు. ఆ మట్టితో పరమశివుడి మూర్తిని తయారు చేసి ప్రతిష్ఠించుకుని పూజించుకోవాలనుకున్నాడు. కోయవాడైన గుణకండన్ ప్రయత్నానికి ఆ దేవదేవుడి అనుగ్రహం తోడైంది. మూర్తిని ఎలా తయారు చేయాలో, ఏ నియమాలు పాటించాలో తెలియకపోయినా పరమశివుని పూర్ణ అనుగ్రహంతో ఒక చేత త్రిశూలము, మరొక చేత అంకుశము, తలపై గంగమ్మ వెరసి ఒక అద్భుతమైన మూర్తిని తయారు చేశాడు. నలుదిక్కుల స్తంభములను పాతి ఎత్తైన ఒక పీఠం పైన ఆ మూర్తిని తూర్పు దిశగా కొలువుంచి పరిమళభరితమైన పుష్పాలతో, రంగురంగుల పూలదండలతో అలంకరించి రకరకాల పండ్లను నివేదించి ఆనందంతో తన కుటుంబం ఇంకా బంధువుల వద్దకు వచ్చి తాను చేసిన ఈ భగవన్మూర్తి గురించి చెప్పాడు. నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మూర్తిని సాక్షాత్తు ఈశ్వరునిగా భావించి ఆరాధిస్తూ ఉండేవాడు. కోయజాతి వాడైన
గుణకండంలో భక్తి తత్పరతను చూసిన చాగేశుడు అనుగ్రహింపదలిచి ఒకనాడు ఒక సన్యాసి రూపం ధరించి శివకీర్తనలు గానం చేస్తూ కోయిగూడెంలో గుణకండను ఉండే ప్రదేశానికి వచ్చారు. గుణకండను చూస్తూ, ఓ కోయవాడా, నువ్వు తెచ్చుకున్న పువ్వులలో కొన్నింటిని పూజ కోసం నాకు ఇస్తావా అని అడిగాడు. దానికి బదులుగా గుణకండన్, ఓ బ్రాహ్మణోత్తమ, ఈరోజు ఉదయం లేస్తూనే పూజిన పువ్వులన్నీ కూడా ఈశ్వరునికి అర్పించాలని నిర్ణయించుకున్నాను, కాబట్టి నీ పూజకు నేను పువ్వుల్ని ఇవ్వలేను అని చెప్పాడు. అప్పుడు సన్యాస రూపంలో వచ్చిన చాగేశుడు, నీవు పూజించే ఆ మూర్తియే స్వయంగా నాకు కొన్ని పువ్వులు ఇమ్మని చెబితే ఇస్తావా అని అడిగాడు. అమాయకుడైన గుణకంఠన్ అందుకు సరేనన్నాడు. అంతటా చాగేశుడు తన దివ్యలీలతో మృణ్మయమూర్తిని పూజిస్తున్న కోయవాణితో ఇలా పలికారు, భక్త, నువ్వు ఆ బ్రాహ్మణోత్తమునికి కొన్ని పువ్వులు ఇవ్వు అని చెప్పారు. ఈశ్వరుని దివ్య స్వరం గుణకంఠన్ జ్ఞాన చెవులకు సూటిగా తాగి జ్ఞానోదయం కలిగింది. వెంటనే ఆ సన్యాసి రూపంలో వచ్చింది చాగేశుడే అని గుర్తించి సుగంధ భరితమైన పుష్పాలను దోసిటి పట్టి ఆనందంతో పూజించబోగా పరమేశ్వరుడు అంతర్ధానమయ్యారు. వచ్చింది చాగేశుడే అని పూజించేందుకై దోసిటి పువ్వులతో వచ్చిన గుణకండను చిక్కకుండా అదృశ్యమైన చాగేశుడు అతడిలోని నిర్మల భక్తికి ఆనందం పొంగి పొర్లగా ఆనందంతో ఆ అందరినీ అనుగ్రహించేందుకు మరొక దివ్యలీల ప్రదర్శించాలని సంకల్పించి ఆనంద తాండవమాడేందుకై వినీలాకాశపు వేదిక మీద నిలిచి వేచి ఉన్నారు. ఇంద్రాది దేవతలు, నారదాది ఋషులు, పరమశివుని అపురూపమైన ఆ తాండవాన్ని వీక్షించేందుకు అందరూ దక్షిణ దిక్కుగా ఆకాశాన్న చేరి ఆ కైలాసాధిపతిని కీర్తించసాగారు. అది తెలుసుకున్న భక్తగణం కూడా ఈశ్వరుడు ఆడే దివ్య నటనాన్ని దర్శించాలనే కోరికతో అదే సమయానికి ఆ చోటుకి విచ్చేయసాగారు. వారిలో కొందరు మృణ్మయమూర్తిచే మాటలు పలికించిన ఈశ్వరుడి దివ్యలీలను కీర్తిస్తుండగా మరికొందరు మచ్చలేని భక్తులను అనుగ్రహించు ఈశ్వర కారుణ్యాన్ని ఎలుగెత్తి పాడసాగారు. ఇంకొందరు అక్కడ ఋషులను అడిగి తమ సందేహాలని నివృత్తి చేసుకున్నారు. చాగేశుడు ఆనాడు చిత్సభలో ఆనంద తాండవాన్ని ప్రదర్శించాడు కాబట్టి ఇక్కడ కూడా ప్రదర్శించి తమను అనుగ్రహించాలని మరికొందరు ప్రార్థించారు. అక్కడ గుమిగూడిన భక్తులు, బంధుమిత్రులందరినీ చూసి గుణకండన్ వారితో, నేను ఎంతో భక్తిగా పూజించుకుంటున్న ఈ మృణ్మయమూర్తి మాట్లాడడం ఇప్పుడు ఎవరైనా విన్నారా? ఈ దట్టమైన అర్జున వృక్షాల అడవిలో అనగారిని వృత్తి చేసుకుంటూ బ్రతికే మనలాంటి వారిని అనుగ్రహించి ఆ పరమేశ్వరుడు తన ఆనంద తాండవాన్ని ప్రదర్శించబోతున్నాడు. నా జ్ఞాన దృష్టికి అది గోచరిస్తుంది. రండి, అందరూ రండి. అరుదైన, అతి దుర్లభమైన ఈ ఈశ్వరుడి ఆనంద తాండవం దర్శించే భాగ్యాన్ని పొందండి అని ఎలుగెత్తి పిలిచాడు. దేవతలు, అతడి బంధువులు మొదలైన వారంతా ఇంకా ఆ ప్రదేశాన్ని చేరుకోకముందే అనంత చిదాకాశంలో చతుర్భుజాలతో చాగేశుడు దర్శనమిచ్చి దివ్య తాండవాన్ని ప్రదర్శించారు. పరమేశ్వరుడి ఆ దివ్యలీల తాండవ నటనం దర్శిస్తున్న భక్తగణమంతా తన్మయత్వంతో కనుల వెంట ఆనందాశ్రువులు ధారలై పారుతుండగా, హరహర కైలాసనాథ, చాగేశ దేవాదిదేవ, మచ్చలేని మణిదీపమా, సర్వలోకాదీశ్వర, శివ, శంకర, కరుణాకర అంటూ సాగిలబడ్డారు. దేవగంధర్వులంతా పుష్పవృష్టి కురిపించారు. అంతే, తన భక్తుడిలోని ఎనలేని భక్తికి ఎదనిండి దయ పొంగి అవధులు లేని ఆనందంతో చిదాకాశంలో తాండవమాడి అందరినీ తన అనుగ్రహ వెల్లువలో ముంచెత్తి మహాదేవుడు అంతర్ధానమయ్యారు. కొద్ది క్షణాలు అలౌకిక ఆనంద తన్మయత్వంలో మునిగి తేలిన వారందరూ తామంతా ఆ దేవదేవుడి ఆనంద తాండవాన్ని వీక్షించే అనుగ్రహాన్ని పొందామని గుర్తించి లోన ఆ అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇలా చాగేశుడు రోజుకు ఒక దివ్యలీల చొప్పున 365 రోజులు 365 దివ్యలీలలను ప్రదర్శించారు. నేను తిరువారూరు వెళ్ళిన ప్రతిసారి ఆలయంలో ఉన్న పూజారులను, అక్కడ ఉన్న శివభక్తులను ఈ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని అడిగేదాన్ని.
కానీ ఎవరి దగ్గర నాకు స్థల పురాణం దొరకలేదు. ఒకసారి తిరువారూరు వెళ్ళినప్పుడు జైరామ అనే మహాభక్తుడు, అమ్మ ఎన్ని రోజుల నుంచో స్థల పురాణం అడుగుతున్నావు, అది ప్రింటింగ్లో ఉంది ఇంకా రాలేదు అని చెప్పారు. తర్వాత రెండు పుస్తకాలను తీసుకువచ్చి నా చేతిలో పెట్టి, ఈ రెండు పుస్తకాలు తిరువారూరులో చాగేశుడు చేసిన 365 దివ్యలీలలమ్మ అని చెప్పాడు. ఆ రెండు పుస్తకాలు తమిళంలో ఉన్నాయి. నాకు తమిళం రాని కారణంగా నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు జయరామ్తో నేను స్థల పురాణాన్ని అడిగాను, నువ్వు దివ్యలీలలు ఇచ్చావు, నాకు కొంచెం వివరంగా చెప్పవా అని అడిగాను. అప్పుడు జయరామ్, తిరువారూరులో చాగేశుడు 365 దివ్యలీలలను ప్రదర్శించారు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎన్ని రోజుల నుంచో వెతికాను కానీ అది దొరకలేదు. అనుకోకుండా ఆ దివ్యలీలల పుస్తకం నాకు లభించింది. అది కూడా వేరు వేరు పుస్తకాలలో ముద్రించి ఉంది. దాన్ని చెన్నైలో ఉన్న ఒక డాక్టర్ గారు తీసుకుని ఒకే పుస్తకంలో ముద్రిస్తాను అని చెప్పారు. 4 సంవత్సరాల నుండి దానికి ముద్రణ జరగలేదు. అప్పుడు ఆ డాక్టర్ గారు ఇది ఎందుకో ఆటంకం కలిగిస్తుందని శాంపిల్గా 10 పుస్తకాలను ముద్రించారు. అందులో ఒక సెట్టు నాకు పంపించారు. అది నీకు ఇస్తున్నానమ్మా అని చెప్పాడు. నేను ఆ పుస్తకాలను సంతోషంగా చూస్తూ ఉండగా అందులో తమిళం తప్ప ఏమీ లేదు. కానీ ఫస్ట్ ఎడిషన్ 1952లో ముద్రించబడిందని చూడగానే చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉండిపోయాను. ఆ 365 దివ్యలీలలను నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించుకున్నాను. అలా తెలుగులోకి చాలా గ్రంథాలను ట్రాన్స్లేట్ చేయించుకున్నాను. మదురైలో సుందరేశ్వరుడు చేసిన 63 దివ్యలీలలు, ఈ తిరువారూరులో చాగేశుడు చేసిన 365 దివ్యలీలలు చెప్పడానికి నా జన్మ సరిపోదు. ఒకవేళ పరమాత్మ అనుగ్రహిస్తే ఈ అద్భుతమైన దివ్యలీలలను చెప్పుకుంటూ తరిందాం. 365 త్యాగరాజస్వామి దివ్యలీలలను 19వ శతాబ్దం అనగా 1845వ సంవత్సరంలో మీనాక్షి సుందరపిళ్ళై రచించారు. ఇంకొక ప్రత్యేకమైనది, ఈ ఆలయంలో శరభోజీ మహారాజు త్యాగేశునికి జ్ఞానఖడ్గాన్ని వీరఖడ్గాన్ని బహుమతిగా సమర్పించారు. ఇప్పటికీ త్యాగేశుని సన్నిధిలో జ్ఞానఖడ్గం వీరఖడ్గం ధరించి త్యాగేశుడు దర్శనమివ్వటం భక్తులకి కనువిందు చేస్తుంది. ఇలా అనేక విశేషాలు ఈ ఆలయంలో పరమాత్మ ప్రదర్శించారు. ఇప్పటి వరకు తిరువారూరి ఆలయ విశేషాలని ఏదో కొంచెమే చెప్పుకున్నాం. ఇంకా అనేక అద్భుతాలని, అనేక వరాలని కురిపించారు. మరొకసారి ఆ సందర్భం వచ్చినప్పుడు మరింత వివరంగా ఆ విశేషాలను ప్రస్తావించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ఆరూరా త్యాగేశ, ఆరూరా త్యాగేశ, ఆరూరా త్యాగేశ. శివనిధి శివాలయా.